చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఆయన ఆడుతున్నటువంటి మాటలు తీరు చూస్తుంటే ఆయన్ను చాలా డెస్పరేట్ మూడ్లో ఉన్నట్టుగా కనబడుతున్నారు. నిరాశ, నిస్పృహ, బాగా ఆయనలో డెస్పరేట్ కనబడుతుంది. పూర్తిగా యూ హ్యావ్ లాస్ట్ ది హోప్ టు విన్ ది గేమ్. శక్తివంతుడు బలవంతులు ఎవరు అట్లా ఉండరు, అలా మాట్లాడరు. అది ప్రజల ముందు బాగా ఆయనకి పేషెన్స్ లెవెల్స్ కూడా దిగజారిపోతున్నారు. ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొలది ఇంకా దిగజారిపోతారు. చాలా నీచానికి దిగజారిపోతారు. దగ్గరగా ఉండి చూసాను మనిషిని కదా నేను. ఇంక మన వాళ్ళకి తెలియదు, వీళ్ళకి పాపం కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. ఆయన ఎంత నీచ స్థాయికి దిగజారుతాడంటే, ఇప్పుడు సపోజ్ తిరుపతిలో నాయి బ్రాహ్మణ్స్ వచ్చారు తిరుపతి మాకేదో ఇచ్చేయమని సీఎంగా ఉన్నప్పుడు, ఎవరా మీకు రమ్మనమన్నాడు. ఎవరు లోపలికి పంపించారు? వీళ్ళని తోకలు కత్తిరించేస్తా. లేదు బాబు, నువ్వు కాదు, నేను మీకు పిల్లకి కత్తిరిస్తామని కత్తిరించారు. మన ఎన్నికల్లో గుండు చేశారు, క్షవరం చేశారు. అలాగే ఫిషర్మెన్ కూడా వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నికలు దగ్గర అవుతున్న కొలిది నేను మీలో నాయి బ్రాహ్మణ్ చెప్పి ఆయన కూడా కత్తి పట్టుకొని వాళ్ళతో పక్కన కూర్చొని నేను మీకు సానుభూతి నేను మీకు చేస్తాను, జరిగిపోయిన తప్పైపోయిందని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడానికి కూడా వెనుకాడే నీచానికి దిగజారుతాడు మనిషి. అధికారం తప్ప ఇంకొక పరమావిధే లేదు. మీరు మాట చూడండి, ఏ మాటలోనైనా సరే అధికారం ఈవ, అధికార దాహం, కేకలు. పాపం ఆయనకి నిద్ర పట్టడం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. మరి ఇప్పుడు వాళ్ళ ఆయన అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ కుర్రాడి చేతిలో కూడా నన్ను పాపం జగన్మోహన్ రెడ్డి అంత బలమైన నాయకుడిగా ఎదుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముందిలే తిరుగుతాడు కుర్రాడు, కొద్దిగా పిక్కబలం ఉంది, తిరుగుతాడులే అనే అనుకున్నాడు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక చూడండి, మనకి కొలిమిలో ఇది పెడితే ఎలాగూ ఇది వస్తుందో ఆ విధంగా ఆయన ప్రజల్లో నుంచి పర్యటన చేసిన తర్వాత ప్రజల నుంచి ఆయన అనేకమైనటువంటి వాస్తవిక దృక్పథంతో తన విశ్లేషణ చేసుకొని రిఫార్మిక్ యాంగిల్లో ఇవాళ రాజకీయాలకి ఒక నూతన నిర్వచనం, ఒక నూతన దృక్పథం, ఒక జవాబుదారితనం, ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి రెండు మాత్రమే తన పాలనా నేత్రాలుగా చేసుకుని ఈనాడు ఆయన ముందుకు వెళ్ళిపోతున్నటువంటి బైనం చాలామంది కలవర పెడుతున్నాయి, చాలా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిపోతున్నాయి. మనం చూస్తున్నాం మనం. కానీ ఆయన ఏం ఎక్కడేం మాట్లాడలేదు, ఆయనేం మాట్లాడలేదు. ఏదో ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు సభలో కూడా ఏం చెప్పారు, నా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు ముఖ్యం, నో పాలిటిక్స్, నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే నాకు ఏదైనా కానీ అని నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఎంత బహిరంగంగా ఒక ప్రధానమంత్రిని వేదిక మీద పెట్టి
తన అభిప్రాయాన్ని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ ప్రయోజనాలే తప్ప అంతకు మించి నాకు ఇంకొకటి లేదు, ఉండదు 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 అని చెప్పి కేటగారికల్ స్టేట్మెంట్ హీ మేడ్ ఫ్రమ్ ద డయాస్. కొద్దిగా ఇవన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నాయి, సహజం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీస్ కాదన్నా, కానీ మరి ఇంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? వయసు మళ్ళింది కదా, కొంతకాలం ఉండి ఇబ్బంది ఏంటంది? కుర్రాడు పనిచేస్తున్నాడు, తిరుగుతున్నాడు, డైనమిక్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. మరీ ఇంత దారుణంగా ఏమన్నా ఈ మూడు రాష్ట్రాల రాజధానుల మీద కర్నూలుకి న్యాయస్థానం న్యాయ రాజధాని ఇస్తే దాని మీద అందరూ కూడా అక్కడ యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు, మీరు రాయలసీమ ద్రోహి, గో బ్యాక్ అని చెప్పి వాళ్ళంటే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్. నీకు నేను చెప్పు చూపించాలనుంది నాకు, కానీ నాకు సంస్కారం అడ్డుతుంది. ఇది ఎక్కడ సంస్కారం? చెప్పు చూపించాలని ఉంది, చెప్పుతో మీకు చూపించాలని ఉంది, కానీ నాకు సంస్కారం అంటుంది, అందుకు నేను చూపించలేకపోతున్నాను. మరి ఇంకా అది ఎలా చూపించడం? ఆయన దత్తపుత్రుడేమో చెప్పే చూపించినాడు, ఈయనేమో చెప్పు చూపించాలని ఉంది నాకు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్లో ఉన్న దిగజారిపోతున్నారో మనకు అర్థమైపోతుంది, చూస్తున్నాం కదా. మీకు ఫ్లైట్ టైం అవుతుందని ఎవరు చెప్పలేదు, నేను రాను, అంత చూసి వెళ్తాను, వీళ్ళంత చూసి వెళ్తాను. ఏంటి అంత చూస్తారు? ప్రజా జీవితంలో ఒకళ్ళంత చూడాల్సింది నువ్వు నేను కాదు బాబు, ప్రజలు చూడాలి, ప్రజలు చూడాలి అంతు. వాళ్ళ అంతు చూడాలని చెప్పి ప్రజా జీవితంలో ఛాలెంజ్లు చేసిన వాళ్ళు అంతు లేకుండా, అయిపు ఆయువు లేకుండా, అంతం లేకుండా పోయినారు. చరిత్ర పుటలు తిరగాయి, చరిత్ర పుటలు తిరగేసి చూసుకో, విషయం అర్థమవుతుంది. కేవలం ఆయనకి ఈ మధ్యకాలంలో అధికారం అనే మానసిక వ్యాధి, అదొక అది ఏ మందుకి కుదరదు, అది అలాగా నాకు పదవు అధికారం సీఎం కుర్చీ అనుకుని అట్లా డ్రిఫ్ట్ అయిపోతారన్నమాట. అంటే గోయింగ్ ఆన్ థింకింగ్ లైక్ దట్, నా కుర్చీ అనుకుని అలాగ ఉన్న కుర్చీ మంచి కింద పడిపోతారు. గోయింగ్ ఆన్ థింకింగ్ గుడ్. ఆయన కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్లియర్ యాంగిల్లో ఆయన పరిశీలించడం లేదు, ఆయనే మాట్లాడటం లేదు. మాట్లాడకపోవడం వల్ల ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వాళ్ళకి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గమ్యం, ఆయన లక్ష్యం ఆయనకుంది. తన సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదు మూడు రాజధానుల మీద కానీ ఆయన క్లారిటీ ఆయనకుంది. ఆయన దాని మీద ఆ ప్రయత్నం ఆయన చేసుకుంటూ పోతున్నారు, తన లక్ష్యం వైపు, గమ్యం వైపు. దాని మీద ఇంక మాట్లాడకపోవడం అందుకే మౌనం గొప్ప ప్రమాదకరం అయ్యా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు అంటుంది, ఏదో ఒకటి చెప్పింది సార్ వాళ్ళు ఊరుకుంటారేమో అని సీఎం గారికి అంటుంటాను, చెప్పండి సార్ ఏదో ఒకటి చెప్పండి, మీరు మాట్లాడకపోవడం వాళ్ళు ఇంకే చుట్టూ పీక్కుంటున్నారని అన్నారు. తర్వాత మొన్న మీరు ప్రైమ్ మినిస్టర్ దాంట్లో నాకు రాజకీయ ప్రయోజనాలు లేవు, నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పడంతో ఇంకా వాళ్ళు చూపులో పడిపోయినారు సార్, వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు అని అంతు చూస్తావు. ఎవడంత చూస్తావు, ఏం చూస్తావు? దోస్ డేస్ హ్యావ్ గాన్ అవే బాబు, గతించినాయి గబ్బిలాయి రోజులు, నువ్వు మర్చిపో, నీ పార్టీ నీవు అంపసేయి మీద ఉన్నారు. మీరు ఎప్పుడా వెంటిలేషన్ లాగేస్తారని చెప్పొచ్చు వెయిట్ చేయడమే తప్ప, ఈసారి ఎన్నికలతో నీకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సమాధి కాబోతుంది. నోట్ ఇట్ డౌన్, మీరు రాసుకోండి, అంపసెయ్యి మీద ఉన్నారు తమరు.
ఆ వెంటిలేషన్ లాగేయడం ఒక్కటే. ఇది మీది అసమర్థుడు అంతిమ యాత్ర. ఇది దిస్ ఈజ్ ఫర్ యువర్ ఫైనల్ ఫ్యూనరల్ క్యాంపెయినింగ్. ఇది అసమర్థుడు అంతిమ యాత్ర. ఇది మీరు ఇంత కాదు అంత కాదు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా అయిపోయింది. ఒకసారి ప్రజల మధ్యలో విశ్వసనీయత కోల్పోతే, జవాబుదారీతనం లేకపోతే ప్రజలు నమ్మరు. ఎన్నిచ్చావు బాబు, ఇంకా మీకు గొప్ప మేళ్లు చేస్తాను, సంక్షేమం చేస్తానని చెప్తున్నారు మీరు. ఏంటి బాబు చేస్తారు మీరు? 612 సంక్షేమ కార్యక్రమ వాగ్దానాలు ఇచ్చారు. ఒక్కటి ఒక్కటి వెబ్సైట్లోంచి లాగేసినారు. మనం ఎప్పుడైతే ఈ సంక్షేమ పథకాల మీద అడుగుతున్నామో, ఈ 612 హామీల మీద అడుగుతున్నామో, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అడుగుతున్నామో, ఈ లాభం లేదు వెబ్సైట్లతో పెడితే చూసేస్తున్నారని చెప్పి వెబ్సైట్ నుంచి పూర్తిగా ఎత్తేసినారు. అది ఎన్నికల వాగ్దానం. ఏది దాన్ని అది మేనిఫెస్టో. అది మన మేనిఫెస్టో పెట్టు పెట్టు నీకు దమ్ముంటే మేనిఫెస్టో. 612 వాగ్దానాలు కూడా తిరిగి టీడీపీ వెబ్సైట్లో పెట్టాం.